ప్రభుత్వ ఆదేశాల మేరకు అమూల్ కంపెనీకి పాలు అందిస్తున్న లబ్ధిదారుల నగదుకు సంబంధించిన పాసు పుస్తకాలను అందజేశారు. పశ్చిమ గోదావరి జిల్లా చింతలపూడి ప్రాథమిక వ్యవసాయ సహకార పరపతి సంఘం ఆధ్వర్యంలో ఈ కార్యక్రమాన్ని చేపట్టారు. ఈ సందర్భంగా సొసైటీ చైర్మన్ సుబ్బారావు మాట్లాడుతూ ఈ సొసైటీని 1920లో ప్రారంభించిన నాటి నుంచి రైతులకు రుణాలు ఇవ్వడంలో గాని వ్యాపార సంస్థల్లో షేరు వ్యవహారాల్లో గాని అన్ని విషయాల్లో సంఘ సభ్యులు ముందుగా ఉండి అభివృద్ధి పదంలో నడిపిస్తున్నందుకు ఎమ్మెల్యే కృతజ్ఞతలు తెలియజేశారు. మనం లోన్స్ ఇస్తున్నాం. ఏమిటంటే క్రాప్ లోన్స్ ఇస్తున్నాం 7% వడ్డీ. ప్రభుత్వం దాని మీద వడ్డీని మళ్ళీ తిరిగి రైతు ఖాతాలకు చెల్లిస్తుంది. అలాగే ఎల్టీ లోన్లు ఇస్తున్నాం 9% వడ్డీ. తర్వాత ఎరువుల లోన్లు ఇస్తున్నాం 12% వడ్డీ. అలాగేమిచ్చింది అప్పటి నుంచి కూడా ఈ యొక్క రైతులకు కావాల్సినటువంటి రుణ సౌకర్యాలు కానివ్వండి, అలాగే మెన్యూస్ కానివ్వండి, అన్నీ కూడా అందుబాటులో వచ్చి రైతులకు లాంగ్ టర్మ్ ఎల్టీ లోన్లు 1.2 లక్షలు పైచీలకు ఇప్పటి వరకు ఆగస్టు నుంచి ఇప్పటి వరకు రైతులకు రుణాలుగా ఇవ్వడం జరిగింది. అలాగే క్రాప్ లోన్లు నిమిత్తంగా ఇవాళతో కలిపి 30 లక్షలు ఇచ్చాం. మరి క్రాప్ లోన్ల కింద ఇప్పటి వరకు ఈ 2 నెలల కాలంలో 50 లక్షల రూపాయలు ఇవ్వడం జరిగింది. అలాగే ఇఫ్ యూ లైక్ దిస్ వీడియో ప్లీజ్ లైక్ ఇట్, షేర్ ఇట్, అండ్ ఫర్ మోర్ వీడియోస్ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్.